వినాయక చవితి కి దూల్పేట్ నాగోల్ ఎల్బినగర్ ఏరియాలలో వినాయక సేల్స్ ఏ విధంగా ఉంటాయో స్వీట్ షాప్స్ లలో లడ్డూల సేల్స్ కూడా అదే విధంగా కనిపిస్తుంటాయి ఎప్పుడు లేనన్ని ఆర్డర్స్ కూడా లడ్డూల కోసం వస్తుంటాయి మరి ప్రెజెంట్ ఈ ఏడాది ఎన్ని లడ్డూలు ఆర్డర్స్ వస్తున్నాయి దాంతో పాటు వెరైటీ లడ్డూలు ఏమను తయారు చేశారా దాంతో పాటు ఒక్కొక్క మండపానికి ఎన్ని కేజీల లడ్డూలు తీసుకెళ్తున్నారో తెలుసుకుందాం ప్రెజెంట్ మనతో పాటు సోమాజిగూరులోని బాలాజీ మిఠాయి షాప్ ఓనర్ ఉన్నారు వారితో మాట్లాడదాం సో వినాయక చవితికి లడ్డూ చాలా ఇష్టం దేవునికి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు చేతులు లడ్డు పెడుతుంటారు సో ప్రెజెంట్ ఎట్లా ఉంది మైండ్ మీకు ఈసారి చాలా మంచిగా ఉంది ప్రతిసారి గణేష్లలో మంచిగా ఉంటుంది కానీ ఈసారి ఫెస్టివల్స్ ఇంకా మంచిగా ఉన్నాయి గణేష్ ఫెస్టివల్స్లో ఆర్డర్స్ చాలా మంచిగా ఉన్నాయి ఎప్పుడు లేని అంత ఆర్డర్స్ ఈసారి ఉన్నాయి అందర మండపాలు పెట్టడం వల్ల పెద్ద లడ్డూలు చాలా ఉన్నాయి 75 75 కేజీస్ వరకు ఒక్కొక్క లడ్డూ ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఈసారి చిన్న లడ్డూలు ఇంట్లలో కూడా అందరు రెసిడెన్షియల్ వాళ్ళు కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేయడం వల్ల డ్రై ఫ్రూట్ లడ్డూస్ చిన్నపిల్లలకు అట్రాక్ట్ అయ్యేటట్టు చాక్లెట్ మోల్డ్స్ కూడా చాలా వచ్చినాయి చాక్లెట్వి పెద్ద లడ్డూలు చిన్న లడ్డూలు డ్రై ఫ్రూట్ లడ్డు చాలా వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి యూజువల్గా లడ్డు అంటే రౌండ్ షేప్లో చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి కదా వీటిని ఎట్లా తయారు చేస్తారు ఏంటి మరి ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది మేడం కొంచెం డిజైనర్ లుక్ రావడం వల్ల కలశం కాన్సెప్ట్స్ ఉండాలి కదా కొంచెం కలశం కాన్సెప్ట్స్ ఉండడం వల్ల రావాలని చెప్పి మనం కలశం టైపు అలాగే లడ్డు షేప్ చేసిన తర్వాత కూడా దానిపైన కొంచెం స్వీట్ ఐటమ్స్తోనే డెకరేట్ చేయడం దాని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేయడం వల్ల పెద్ద పెద్ద మండపాలల్లో కొంచెం అట్రాక్షన్ క్రేజ్ చాలా మంచిగా ఉంది దాన్ని అవన్నీ కేజీకి ఎంత రేట్ ఉంది ఎన్ని కేజీస్ ఎక్కువగా తీసుకెళ్తున్నారు మండపాలలోకి ఎన్ని కేజీస్ అంటే మేడం రిక్వైర్మెంట్ ఉంటుంది చిన్న గణేశుడు చిన్నది హాఫ్ కిలో పెద్దది ఉంది చెప్పిన 75 కేజీస్ ఒకటే లడ్డు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు 25 కేజీస్ 15 కేజీస్ నార్మల్ మోతీచూర్ లడ్డు మనం ఒక 440-480 రూపీస్ కిలో అమ్ముతాం మేడం చాలామంది దగ్గర కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఇంటి తీసుకెళ్ళగానే లడ్డు ఖరాబ్ అయిపోతుంది అనేసి సో అలా జరగకుండా మీరు మీ షాప్ స్పెషల్గా ఏం తీసుకుంటారు మెషర్మెంట్స్ ఇలా లడ్డూని తీసుకెళ్ళాక సేఫ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు చూడండి మేడం మనం ఇచ్చినప్పుడు ఆల్రెడీ మంచిగా ఇస్తాం ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఏం చీమలు పట్టకుండా పాడవ్వకుండా మనం నీట్గా ప్యాక్ చేసేస్తాం వాళ్ళు కూడా మండపాలలో పెట్టేటప్పుడు ఎట్లా ఉంచుకోవాలి దాన్ని ప్యాకింగ్ తీయాలా వద్దామని మొత్తం చెప్పి ఇస్తాం అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు మనకు కూడా మంచిగా ఉండదు వాళ్ళ సేఫ్టీ కోసం లడ్డూసే కాదు ఈ మధ్యకాలంలో ప్రసాదాలు కూడా చేసుకునే ఓపిక తీరిక ఎవరికి ఉండట్లేదు కదా సో ప్రసాదాలు కూడా రెడీమేడ్గా మీరు ఇస్తున్నారు సో ఏమేమి ప్రసాదాలు ఇస్తుంటారు ప్యాకేజ్లా ఉంటుంది ఎట్లుంటుంది చూడండి మేడం ఇప్పుడు ఎవరి దగ్గర టైం లేదు చాలామంది ఆఫీసర్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు 11 డేస్ ప్రీ ఆర్డర్స్ కూడా ఇచ్చారు దాంట్లో మీకు పులిహోర లెమన్ రైస్ టమాటా రైస్ కర్డ్ రైస్ స్వీట్ బూందీ కేసరి అట్లాంటి చాలా స్వీట్స్ కూడా మోతీచూర్ లడ్డు చిన్నవి చాలా అట్లాంటివి కూడా మనం అన్నీ తయారు చేసేస్తున్నాం ఆఫీసర్స్లో తయారు చేయరు వాళ్ళు కాబట్టి 11 డేస్ మొత్తం ఆర్డర్స్ ఇస్తున్నాం 11 డేస్ ప్రొఫార్మా రెడీ చేసి ఇస్తున్నాం వాళ్ళకు ఆర్డర్స్ ఈసారి ప్రతిసారి కన్నా ఎక్కువ ఉన్నాయి ఆర్డర్స్ ఇప్పటి వరకే చాలా ఆర్డర్స్ ఉన్నాయి ఇంకా పెండింగ్ ఉన్నాయి ఆర్డర్స్ రావడం అవి కూడా వస్తాయి గణేష్ అంటే 90% మోతీచూర్ లడ్డూవే ప్రిఫర్ చేస్తారు దాని తర్వాత 10% వేరే స్వీట్స్ తీసుకుంటారు మనం హైదరాబాద్లో వెరైటీ వినాయకులు మనకి ఎక్కువగా అనిపిస్తుంటాయి అంత వెరైటీ అంత అందమైన వినాయకుడి చేతిలో ప్లెయిన్ లడ్డు పెడితే ఏం బాగుంటుంది అనుకొని చాలా వరకు అయితే ఇట్లా డిఫరెంట్ షేప్స్లో ఉండే లడ్డూస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇక వాటిపైన మనం చూస్తున్నాం కదా ఇట్లాంటి లేస్లు కావచ్చు లేకపోతే పిల్లలు తినే జెమ్స్ దాంతోపాటు షుగర్ దీనికి సంబంధించినవి కూడా ఎక్కువగా అట్రాక్టివ్గా డిజైన్ చేస్తూ ఉన్నారు సో దట్ ఏదైతే లడ్డు ఉందో అది ఫినిషింగ్ బాగుంటుంది అనేసి కూడా చెప్తూ ఉన్నారు గతంలో ఎప్పుడు లేనన్ని సేల్స్ కూడా ఈసారి లడ్లకి అనేది డిమాండ్ పెరిగిందని కూడా చెప్తున్నారు ఇక చాలా మంది వరకు ఈ కార్పొరేట్ కల్చర్లో ఇంట్లో ఎలాంటి ప్రసాదాలు చేసుకుని ఓపిక లేని వాళ్ళ కోసం కూడా రెడీమేడ్ ప్రసాదాల కిట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది కెమెసన్ వినోద్తో మోనికా 6 న్యూస్ హైదరాబాద్